రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన, అనేక కుటుంబాలు నశించిపోతుండగా నాయన భారముతో ఈ ప్రార్థన చేస్తున్నాం. నాయన, మా సంఘాల్లో ఇంకా నాయన ప్రభువ కట్టబడవలసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన ప్రభువ. ఆ కుటుంబాలని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. నాయన, మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని, మా కుటుంబాలని కట్టగలిగేది కేవలము నీ కృప, నీ వాక్యము మాత్రమే నాయన ప్రభువ. నాయన, ఆ శ్రేష్టమైన వాక్యము మేము వినబోతున్నందుకు నాయన మా హృదయాన్ని మేము సరిచేసుకోమని నాయన ఇదిగో మేము బ్రతిమాలుకుంటున్నాము నాయన ప్రభువ. మా హృదయ లోతుల్లో నీ వాక్యము విత్తబడి అది మంచి ఫలము నాయన ప్రభువ మాకు అనుగ్రహించబడులాగా కృపని మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన, ఫలిభరితమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలుతున్నాము ప్రభువ. ఈ సమయంలో నాయన ప్రభువ, నీ దీనదాసుడుగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను నాయన ప్రభువ. నీ పరిశుద్ధమైన వాక్య పరిచర్య చేయుటకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నాయన, నా నోట నీ మాట ఉంచి సత్యము మాత్రమే వెల్లడింపబడుటకు నా పెదవులని నీ అగ్నితో కాల్చమని నేను బ్రతిమాలుతున్నాను నాయన ప్రభువ. నాయన, ఏ యోగ్యము లేని నన్ను నాయన ప్రభువ, నాయన తండ్రి, నీ పాత్రగా నువ్వు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నాయన ప్రభువ, దుష్టుడు పాడు చేయకుండా, వృధా కానివ్వకుండా విత్తబడిన వాక్యము మేము భద్రపరుచుకొని నాయన ప్రభువ వాక్యానుసారంగా మేము జీవించుటకు కృపని, శక్తిని, బలము మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన నీ యొక్క కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 20వ అధ్యాయము ప్రారంభించుకుందాము. ఎప్పుడైతే దేవుడు మనకి ఆధిక్యతను కలుగజేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనకి మనల్ని రక్షణలో నడిపించుకొని ఏర్పరచుకుంటాడో, దేవుడు మనల్ని చిగురించమని అడుగుచున్నాడు. నేను మిమ్మల్ని రక్షించుకున్నది ఏమిటంటే మీరు చిగురించి, ఆ కొమ్మ చిగురించిన తర్వాత ఏమొచ్చిందంట, పువ్వులను కాయలు కూడా వచ్చాయంట. చూడండి, ఆ కొమ్మకి వేరుందా? ఆ కొమ్మకి వేరు కూడా లేదు, అయినను చిగురించిందంట. దానికి అర్థం ఏంటో తెలుసు కదండి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తు అనే వేరులో ఎవడైతే కట్టబడతాడో ఆ యొక్క కొమ్మ ఖచ్చితముగా చిగురిస్తుంది, గొప్ప ఫలములు ఆ కొమ్మ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. సో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న దేనికి? మీరందరూ చిగురించి గొప్ప ఫలములు పొందుకోవటానికి, అనేకులకి ఆ ఫలములు మీరు ఇవ్వటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు. మరి 20వ అధ్యాయంకి వద్దామండి. ప్రారంభం నుండి కొన్ని వచనములు మనం ధ్యానించుకుందాం, చదువుకుందాం. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశ్లో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, ఫస్ట్ సంఘటన మనం ఏం చదువుతున్నామంటే మిర్యాము చనిపోయినది అనే విషయం మనం చదువుకుంటున్నాం. మిర్యాము ఎవరండి? మోషే అక్క. మోషే యొక్క అక్క. ఆమె చనిపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటి ఎవరైనా చెప్పగలుగుతారా? సనుగుడు. ఆమె సనుగుటము వలనే ఆమె ఏం చేసిందంటే చేతులార మరణము తెచ్చుకున్నది. దేవుడు ఆశ ఏమిటంటే ప్రతి ఒక్కరు, ఐగుప్తుల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు వాగ్దానపు దేశంలోకి వెళ్ళాలనే కదండి, ఆశతోనే కదా దేవుడు వారిని ఐగుప్తుల నుండి రక్షించింది, అవునా కాదా చెప్పండి. వారు చచ్చిపోవటానికి కారణం ఏంటి మధ్యలో? నిర్లక్ష్యము, అవిధేయత, ఇంకా సనుగుడు, తిరుగుబాటు తనము. చదవండి. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక నెల కూడా కాలేదు నిర్గమకాండము నుండి సంఖ్యాకాండములోకి ఈ అధ్యాయంలోకి మనం ప్రవేశించి ఈ అధ్యాయం మనం చదువుతుండగా కేవలము ఒక నెలే. ఒక నెలలో అంత జరిగిన తర్వాత కూడా వారు మనసు ఏమాత్రము, అదే పరిస్థితి. సంవత్సరాలు తరబడి ఎంత దేవుని మాట విన్నా కూడా ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు ప్రభువాహలలో ఎస్తోత్రం, ఓ గ్లౌడీ గ్లౌడీ అంటాము, చీదేం బ్రతుకు అంటాం. ఏమిటి కర్మ?
ఏమిటి కష్టాలు, ఏమిటి బాధ, ఎందుకు పుట్టించావు నన్ను? నరుకుడు గొనుక్కోవటమే. నెల కాలేదు దేవుడు అద్భుతమైన కార్యం వారి మధ్యలో జరిగించి మళ్ళీ ఏం ప్రారంభించారు వాళ్ళు? క్రైస్తవులు ఎలా తయారాయమంటే, మనము ఆదివారపు క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా, అనారోగ్యంలో బాధపడితే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునే క్రైస్తవులుగా, ఇబ్బందులు ఉంటే దేవుణ్ణి స్తుతించే క్రైస్తవులుగా, పూజించే క్రైస్తవులుగా. లేకపోతే ఎలా ఉంటుందంటే, కొంతమంది పరిస్థితులు పుట్టినప్పుడేమో తల్లిదండ్రులు వాడిని సంఘానికి తీసుకొస్తారు, మధ్యలో రాడు, పెళ్లికి ముందు తన కాబోయే భార్య వాడిని సంఘానికి తీసుకొస్తుంది, చచ్చిపోయినప్పుడు సంఘస్థులు అందరూ తీసుకొస్తారు, కానీ వాడి మాత్రం చచ్చిన రాడు. వాడు ఎప్పుడు వస్తాడంటే బాగా కష్టం ఉన్నప్పుడే సంఘానికి వస్తాడు, లేకపోతే జీవితకాలం అంతా గొనుక్కుంటూనే ఉంటాడు వాడి జీవితంను బట్టి. అలాంటి క్రైస్తవులు ఎంతోమంది మన మధ్యలో ఉన్నారమ్మా. ఈ ఆదివారం అయిపోనివ్వండి, 2 రోజులు గడవనివ్వండి, కష్టాలు ప్రారంభమైన తర్వాత ఆదివారం చేసిన ప్రార్థనలంతా వృధ. ఏం ప్రారంభమవుతుంది? సనుగుడు ప్రారంభమవుతుంది. ఆ సనుగుడే వారు ప్రాణములని తీసివే. దేవుడికి సనుగుడు చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. చూద్దామండి ఏం జరిగిందో ఇక్కడ చూడండి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో ఎంత గొప్ప మాట కోరుకున్నారో చూడండి. మా సహోదరులు చచ్చిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోతే ఎంత బాగుండెనో. చాలా మంది ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారు, ఎందుకు బ్రతుకున్నాను, చచ్చిపోతే బాగుంటుంది కదా అని. చాలా మంది ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నారు. నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది. యోబు అంటాడు ఒక విషయం బట్టి, నేను ఏ విషయమై భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. వీళ్ళు ఏం కోరుకున్నారు? నా సహోదరులు చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోతే భలే ఉంటుంది, అమ్మా అడిగారు కదా పొందుకోండి. ఏది విత్తుతారో, మీ నోటిలో నుండి ఏ మాట అయినా బయలుదేరిన ఎడల అది ఆ పని పూర్తి చేసే వరకు తిరిగి రాదు, అది మంచైనా చెడైనా. చూడండి, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంను మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. చూడు, ఇక్కడ దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి? నువ్వు నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని కొట్టమన్నాడా? బండతో మాట్లాడమన్నాడు. ఎందుకు బండతో మాట్లాడమన్నాడు? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బండని కొట్టాడు. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ మొదటి 2-3 అధ్యాయాలు మళ్ళీ తిరిగి 6-8 అధ్యాయాలు చూస్తే అందులో ఏమి రాయబడి ఉన్నది? వాళ్ళు నీళ్ళ కోసం ఏడిచినప్పుడు ఒక నెల అయింది వాళ్ళు ఏడిచి. ఎందుకంటే బండ దేనికి సాదృశ్యం, ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభువారు. బండ ఒక్కసారి విరగొట్టబడుతుంది, రెండోసారి విరగొట్టబడటానికి వీళ్ళు లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు బండతో మాట్లాడుము, నీవు బండతో మాట్లాడుము. నీవు యేసుతో మాట్లాడినప్పుడంట జీవు జలపు ఊటలు నీకు ఇస్తాడంట, నీకు ఎన్నడూ దప్పిక కాదంట. దేవునికి స్తోత్రము. వారప్పుడు నీళ్లు తాగినప్పుడు చేదుగా ఉన్నాయా తీయగా ఉన్నాయా? ఫస్ట్ నీళ్లు చేదుగా ఉండే, ఆ తర్వాత నీళ్లు మారాయి కదా. చూడండి, దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, డు నాట్ స్ట్రైక్ ద రాక్, స్పీక్ టు ద రాక్ అంటున్నాడు. ఆ బండతో నీవు మాట్లాడు, ఎందుకంటే బండ ఆల్రెడీ ఒకసారి కొట్టివేయబడినప్పుడు అది చీల్చవేయబడి నీళ్లు ఇచ్చింది. ద రాక్ గేవ్ ఫోర్త్ వాటర్. నిర్గమకాండంలో ఒకసారి చూడండి, 17వ అధ్యాయంలోనే ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషే వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరిగి
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరోబిలోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా. చూడండి, బండని కొట్టాడా లేదా? బండ ఒకసారి కొట్టబడతాది. యేసుక్రీస్తు ఒకసారి సిలువు వేయబడతాడు, రెండోసారి సిలువు వేయటానికి వీళ్ళేదు. ఆ బండని కొట్టినప్పుడు ఏం చేసిందంట? నీళ్ళిచ్చిందంట. ఒకసారి నీళ్ళిచ్చిన బండని మళ్ళీ కొడతామా? ఒకసారి జీవమునిచ్చిన బండని, మనకి రక్షణ ఇచ్చిన బండని మనము తిడతామా, సనుగుతామా, నసుక్కుంటామా? మీ అందరికీ రక్షణ ఇచ్చేశాడా లేదా దేవుడు? మన బండైన యేసుక్రీస్తు ప్రభువు మీకు రక్షణ కలుగజేశాడా లేదా? నీళ్లు ఇచ్చాడు మీకు, రక్తముని కూడా ఆయన ఇచ్చాడు. అయినను మనం ఏం చేస్తున్నామంటే, తిరిగి బండనే మనము, ఏ బండైతే మనకు జీవమునిస్తుందో, ఏ బండైతే మనకు నీళ్లునిస్తుందో, అదే బండని తిరిగి కొడుతూనే ఉన్నాము. మనము నసుక్కుంటూనే ఉన్నాము, గొనుక్కుంటూనే ఉన్నాము. ఏం చేసావు ప్రభువా, ఏం చేసావు ప్రభువా, ఏమి ఇచ్చావు ప్రభువా, నాకేం కలుగజేసావు ప్రభువా? అందుకనే దేవునికి బహు కోపం వచ్చింది. నా కుమారుని రెండోసారి శిక్షించే దండించే అధికారము లేదు. దేవుడు ఒక్కసారే ఈ లోకంలోకి వచ్చి పాపక్షమాపణ కొరకు ఆయన మరణించాడు, రెండోసారి రాడు. ఒక్కసారే అయ్యింది, మళ్ళా రెండోసారి ఆ ఈవెంట్ మళ్ళీ తిరిగి రిపీట్ కాదు. చదవండి ఒకసారి ఈ వాక్యములు, 20వ అధ్యాయం సంఖ్యాకాండం చదువుకుందాం, కంటిన్యూ. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు దేవుడు అట్లా అనమన్నాడా? వాళ్ళని చెప్పండి, ద్రోహులు, దరిద్రులు, ఎందుకు పనికిరాని వారు అని మోషేని అనమన్నాడా దేవుడు? మిమ్మల్ని కూడా అనమంటున్నాడా దేవుడు? చెప్పండి, జీవము మరణం ఎక్కడ వశమై ఉన్నదంటండి? ఏదో ఒకసారి చూసుకోండి మీ నాలికని. జీవము మరణం అంట నీ నాలికలో వశమై ఉన్నదంట. నువ్వు ఏది మాట్లాడతావో అదే నీకు సంభవిస్తుంది, నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. మోషే ఏమంటున్నాడు చూడండి, వాళ్ళని ఏమంటున్నాడు? అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపలేము. మోషే ఇప్పుడు దేవుడైపోయాడు. దేవునికి మహిమను ఇవ్వకుండా కాపర్లు ఏం చేస్తారంటే, ఆ మహిమను దొంగలిస్తున్నారు. పుల్పిట్ల మీద నించుకొని ఏదో అద్భుతాలు మేము చేసేస్తున్నాము, ఇదంతా మా వలనే సాధ్యం అన్నట్టు ఘనత మహిమ ప్రభావాలు వారు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మోషే అదే చేస్తున్నాడు. జరుగుతున్న సంఘటనే నేను రిపీట్ చేస్తున్నాను. హీ టుక్ ద క్రెడిట్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన మహిమను ఎవరుకును. మోషే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి ఒకసారి మళ్ళీ ఆ వచనం చదవండి. అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి దేవుడు పోయాడు. అక్కడ సంఘం పరిస్థితి ఇదే, సంఘ కాపుర్లు పరిస్థితి ఇదే. దేవుని మహిమను దొంగలించకండి దయచేసి. ఎవరు దేవుడు రెండో స్థలాన్ని ఎన్నడూ తీసుకోడు కూడా, అంగీకరించోడు కూడా. లెట్ నాట్ ఎనీ పాస్టర్ ఆర్ ఎనీ ప్రీచర్ బి గ్లోరిఫైడ్. మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు మాత్రమే. నేను మీకు కాపరిని అవ్వచ్చు, కానీ దేవునికి నేను ఏమై ఉన్నాను? గొర్రె పిల్లనై ఉన్నాను. నేను కూడా గొర్రె పిల్లనే. కాపరిని మీకు అయి ఉండొచ్చు, కానీ ఆ కాపరికి నేనేమై ఉన్నాను? గొర్రె పిల్ల అనే విషయము కాపరిని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రతి కాపరి కూడా, సంఘానికి నేను మీకు కాపరవచ్చు, కానీ దేవునికి కూడా ఈ కాపరి గొర్రె పిల్లనే. ఆ విషయము కాపరిని మర్చిపోయి, ఎంత చేయాలి మేము మీకోసము అని ప్రారంభిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇంత గొప్ప సంఘము, ఇంత అద్భుతాలు చేస్తున్నాం, ఇది మా సంఘము, మా సంఘానికి ఇది. ఎవరిచ్చారండి సంఘం మనకి? ఎవరిచ్చారండి పరిచర్య? రక్షణ ఎవరిచ్చారండి? మన నోట మాట పెట్టినది ఎవరండి? మరి ఇందులో నీ పాత్ర ఏమున్నది? ఇందులో మన పాత్ర ఏమున్నది? ఏమీ లేదండి, ఏమీ లేదు. మోషే కూడా చాలా పెద్ద పొరపాటు చేసుకొని దేవుని యొక్క అధికారమును ఆయన దొంగలించాడు. He usurped the authority of God and aina teerpu ichche vaadu aipoyadu.
తీర్పు ఇచ్చేవాడు ఎవడండి? ఒక్కడే దేవుడు. మోషే తీర్పు ఇచ్చేస్తున్నాడు. ఏమండి తీర్పు ఇస్తున్నాడు? ప్రజల్ని ఏమని పిలుస్తున్నాడు? ద్రోహులని పిలుస్తున్నారు. ఏమండి, ఒక వ్యక్తి ద్రోహి అని కోర్టు ఎప్పుడు తెలుస్తుందండి? ఆ తప్పు నిరూపించబడినప్పుడు మాత్రమే. అందుకనే దేవుడు అంటాడు, ముందుగానే ఏ వ్యక్తి గురించి ఏ చెడు వార్త విన్నా కూడా మీరు వాడితో ఏకీభవించి మీరు తీర్పు తీరుస్తే మీరు దేవుడు స్థలాన్ని తీసుకున్న వారై ఉంటారు. దేవుడు దాన్ని ఏమాత్రము ఒప్పుకోడు. దేవుడు అధికారము మీరు లాగేసుకుంటే దండించే అధికారం ఎవరి దగ్గర ఉందండి? తీర్పు తీర్చే అధికారం ఎవరి దగ్గర ఉందండి? మరి మీరేం చేస్తున్నారు? మనం అందరం ఏం చేస్తున్నాము? వెంటనే ఎవడైనా ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే మనం ఏం చేసేస్తాము? వెంటనే వినండి, తప్పు లేదు, విన్న తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి ప్రార్థన చేయండి. చదవండి, మోషే ఏమన్నాడు చదవండి. అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా? మేము ఈ బండలో నుండి, అబ్బో, రెండు పాయలు చేసింది మోషేనా దేవుడా? అన్ని అద్భుతాలు, మన్నాని తెచ్చింది ఎవరు? మాంసం కావాలంటే కంసు బిట్టలని తెచ్చింది ఎవరు? అన్నీ చేసింది దేవుడే. కానీ ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే, మేము. ఈరోజు కాపర్లు కూడా అదే అంటున్నారు, మా వలనే సంఘం, మా వలనే ఇంత అద్భుతమైన సేవ జరుగుతుంది. ఎవరండి మనము? మట్టి వారమై ఉన్నాము దేవుని దృష్టిలోని. మట్టిలో నుండి చేయబడ్డాము, మట్టిలోనే కలిసిపోతాము. చదువుకుందామమ్మా. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, చూడండి ఎన్నిసార్లు కొట్టాడు? మూడు సార్లు కొట్టాడు. అరే, ఫస్ట్ ఒకసారి నిర్గమ కాండములో, మళ్ళీ ఇక్కడ సంఖ్యాకాండములో. నసుక్కోవటం వలన ఏమవుతుందో తెలుసండి, మా సేవ కూడా బహుశా మా చేతిలో నుండి వెళ్ళిపోతుందేమో. సంఘము అంతా నసుక్కోవటం వలన, గొనుక్కోవటం వలన కాపరి యొక్క ఓర్పు సహనము కోల్పోయి మేము కూడా ఏం చేస్తాము? తీర్పు తీర్చడం ప్రారంభించేస్తాం. గొనుక్కోవటం ఆపేయండి, సనుక్కోవటం ఆపేయండి. ఏదైనా ఉన్నా రహస్యంగా మీ గదిలోకి వెళ్ళి మొరపెట్టండి, ప్రార్థన చేయండి. రహస్యంగా చేసిన ప్రార్థనకు బహిరముగా దేవుడు మీకు బహుమానమును అందజేస్తాడు. దేవునికి స్తోత్రము. చదువుకుందామమ్మా. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. వచ్చిందా లేదా? ఆయనను కృప కలిగిన దేవుడు చూడండి. అంటే ఎంత ఓర్పు, ఎంత సహనము దేవునికి ఉన్నది చూడండి. కొట్టొద్దన్నాడు, కొట్టాడు. కొట్టాడని చెప్పి నీళ్ళు ఇవ్వటం మానేశారా? అంటే దేవుడు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనం నసుక్కుంటాము, గొనుక్కుంటాము, అన్నీ చేస్తున్నా కూడా మన అవిశ్వాసము బట్టి ఆయన విశ్వాసము మన పట్ల ఏమాత్రము తగ్గదు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. బహు చెడ్డవారికైనా దేవుడు మంచినీళ్ళు ఇచ్చేవాడు. ఏమాత్రము ఆయన యొద్దకి వచ్చిన వారిని త్రోసివేయడు. ఇంత చేసిన తర్వాత కూడా, బండని రెండుసార్లు కొట్టిన తర్వాత నేను నీళ్ళు ఇవ్వనన్నాడా? ఇది దేవుని కృప, దేవుని ప్రేమ మన పట్ల. మనం ఎంత తిరుగుబాటు చేస్తున్నా కూడా ఎంత సహనము, ఎంత ఓర్పు. ఆయనకి త్వరగా కోపము రాదంటండి. దేవునికి త్వరగా కోపం వస్తే ఏం జరుగుతుంది? కానీ కోపం వచ్చేలాగా మనమే చేస్తున్నాము. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి దేవునికి బహుకోపముని మనం తెప్పిస్తున్నాం. చదువుదామండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి, కనుక ఈ సమాజంను నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంతే, ఫినిష్డ్, సింపుల్. ఎప్పుడైతే నీవు దేవుడు అయిపోతావో ఇంక దేవుడు నీకు తోడెందుకు? ఎప్పుడైతే నీవు నీవే దేవుళ్ళగా కొలుచుకుంటే ఇంక దేవుడు నీ జీవితంలో ఎందుకు? మనిషే దేవుడు అయిపోతే దేవుడు ఎందుకు మనుషుల మధ్యలో? మీకు మీరే దేవుళ్ళు అయిపోతున్నారు. తీర్పులు ఇచ్చేస్తున్నారు, ఖండించేస్తున్నారు. తీర్పు దినం ఉందా లేదా చెప్పండి. అందరికీ ఒకరోజు తీర్పు తీరుస్తాడు కదా. మరి మీకెందుకు తొందర, మీకెందుకు ఆవేశము, అంత కంగారు మీకెందుకు? దేవుళ్ళు ఎందుకు అయిపోదామని మీరు అందరు అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు కానీ నా స్థలాన్ని తీసుకోవాలనుకుంటే ఏమాత్రము వాగ్దానపు దేశములో మీకు ఇంత చోటు కూడా నేను ఇవ్వను. జాగ్రత్తగా ఉండండి. తీర్పు తీర్చేవాడు ఒక్కడే. తీర్పు ఎప్పుడు తీర్చమంటున్నాడు తెలుసా? నీవు నీతిగా బ్రతికినప్పుడు నీతి తీర్పుని నువ్వు తీర్చు అంటున్నాడు.
నువ్వు యథార్థముగా బ్రతికినప్పుడు దేవుని చిత్తానుసారముగా నువ్వు తీర్పు తీర్చొద్దని చెప్పటం లేదు, కానీ తీర్పు తీర్చమంటున్నాడు. ఎప్పుడు నీవు దేవుని మాట అనుసరించి ఆ మాటని గైకొని ఆ మాట చెప్పున నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు తీర్పు తీర్చే అధికారము ఇస్తాడు దేవుడు. రైట్, చదువుకుందాం. అవి మెరీబా జలమనబడెను. ఏలైనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధ పరచుకొనెను. మోషే కాదేశ్ నుండి ఎదోము రాజునద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినంలో ఐగుప్తులో నివసించి తిమి, ఐగుప్తులు మమ్మను. ఎక్కడికి వెళ్ళారంటే అండి? ఏదోము రాజు ఎవరండి? ఏదోమీయులు ఎవరు? ఏసావు సంతానము. అంటే యాకోబు సంతానము ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది? చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇక్కడ ఏం చేశారు? దీనికి ముందు ఏం జరిగింది? సనుగుడు చేశారు. సనుగుడు చేసిన తర్వాత వారు ఏదోము రాజు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుచున్నారు? నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. నీకు తెలుసు మాకు వచ్చిన కష్టము అన్నగా, నీకు తెలుసు. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినంలో ఐగుప్తులో నివసించి ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర పెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము, మమ్మను నీ దేశంను దాటిపోనిము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గం నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకును ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎప్పుడైతే నసుక్కుంటారో, సనుగుతారో, నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయము కోరినా కూడా ఏమాత్రము సహాయము నువ్వు పొందుకో. ఏమాత్రము కూడా ఎవ్వరు నీకు సహకరించరు. చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. సనుగుకున్నారు, గొనుకేరు, నసుక్కున్నారు. అంత అయినప్పుడు వారు సహోదరైన ఏసావు సంతానం దగ్గరికి వెళ్ళి తమ్ముడు వెళ్ళి అన్నతోని మాట్లాడుచున్నాడు. తమ్ముడు సంతానం అన్నతోని మాట్లాడుతున్నప్పుడు అన్న కనికరించాడా? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడు వారి మధ్యలో ప్రజలు నీ మాట ఎప్పుడు వినరో తెలుసా? ఎప్పుడు నీకు జయము నువ్వు పొందుకోలేవు తెలుసా? ఎప్పుడు నువ్వు మేలు పొందుకోలేవు తెలుసా? ఎప్పుడు అనుగ్రహతలో నువ్వు జీవించలేవు తెలుసా? నువ్వు గొనుక్కున్నప్పుడు, సనుగునప్పుడు. ఎవ్వరు నీ మాట, దేవుడే కాదు నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా, నీ సొంత కుటుంబము కూడా దేవుడు నీకు తోడుగా లేనప్పుడు వారు నీ మాట ఏమాత్రము వినరు. ఎవ్వరు సహాయం చేయటానికి కూడా రారు నీకు. సనుగుడు వల్ల దేవుని యొక్క కాపుదలని, దేవుని యొక్క సన్నిధిని మీరు కోల్పోతారు. దేవుని సన్నిధిని మనం కోల్పోయినప్పుడు శత్రువులు మన మీద తిరుగుబాటు చేస్తారు. మీకు ఇంకో గొప్ప విషయము తెలుసండి, ఈ అధ్యాయంలోని మనం 14వ వచనం నుండి చివరి దాకా చూస్తే దేవుడు వీడికి తోడు లేరండి. సహజంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ యుద్ధ భూమిలో అడుగు పెట్టినా కూడా వారికన్నా ముందు ఎవరు వెళ్ళారంట? దేవుడు వెళ్ళారు. కానీ ఇక్కడ దేవుడు లేడు వారికి తోడుగా. దేవుడు వెళ్ళలేదు వారితో పాటు. మీరు బాగా గమనించండి, ఇందులో ఎక్కడ దేవుడు నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఈ అధ్యాయంలోని వారికి. చూడండి, కొన్నిసార్లు మన జీవితాలతో, మన బ్రతుకులతో దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటున్నాం. మన ప్రవర్తనతో, మన మాటలతో బహు కోపము తెప్పిస్తున్నాము దేవునికి. దేవుడు కావాలంటే తన ఉగ్రత మన మీద చూపించాలంటే క్షణం పట్టదు. కానీ తన ఏం చేస్తున్నాడంటే, నేను మీ మధ్యలో ఇంకా కొంతకాలం ఉంటే మీరందరూ చచ్చిపోతారు, నేను మీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోవటమే వేలు. ఇప్పుడు సహజంగా మనకి పిల్లలు ఉన్నారు, ఒకటి ఇవ్వమని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటాడు. మంచి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? బెత్తం పట్టుకొని 4 వాయిస్తాడు. బెత్తము వాడని తండ్రి కుమారునికి దేవుడు బెత్తము వాడటము వెనకకు తీసుకున్నాడు. వెనకకు తీసుకోవటం వలన ఏం జరిగింది? వారి యొక్క నాశనము వారే వారి తల మీదకి తీసుకొచ్చారు. When God withdrew his scepter from Israel, బహు కష్టములో, ఇరుకులో పడిపోయారు వారు.
ఇశ్రాయేలీలో మేము రాజమార్గంలోనే వెళ్ళేదము, నేను నా పశువులను నీ నీళ్లు త్రాగు నెడల. మేము వెళ్ళేదాము అంటున్నాడు, వాడు కుదరదు అంటున్నాడు. నువ్వెవడు చెప్పటానికి, మేము వెళ్తాము, వాడే చెప్పేస్తున్నాడు. వీ విల్ గో అలాంగ్ ద మెయిన్ రోడ్ అండ్ ఇఫ్ వీ ఆర్ ఆర్ లైఫ్ స్టాక్ డ్రింక్, వాడేమంటున్నాడు, యూ మే నాట్ పాస్ త్రూ హియర్. అసలు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళటానికి వీల్లేదంటే వీడేమంటున్నాడు, మేము వెళ్తాం అంటున్నాడు. సరే మీరు వెళ్ళండి, మేము చూసుకుంటామంటున్నాడు. వాడికి అర్థమైపోయింది, దేవుడు వీరికి తోడుగా లేరు. చూద్దాం ఏం జరిగిందో. నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను. అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటుపోటకు సెలవీయలేదు కనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయి. ఇశ్రాయేలు వారి యొద్ద నుండి ఎప్పుడైనా గమనించండి, మీరు జయముని ఎప్పుడు పొందుకోరు తెలుసండి, విజయాన్ని ఎప్పుడు ప్రాప్తించుకోలేరు తెలుసండి, మీరు ఏ పని ఎవరి ద్వారా మీరు పొందుకోలేరు ఎప్పుడో తెలుసండి, చెప్పండి. ఎప్పుడు ఏడుస్తున్నప్పుడు మీరు దేవుడి దగ్గర, ఎప్పుడు సనుగుతున్నప్పుడు దేవుడే తన సన్నిధిని మీ యొద్ద నుండి తీసేస్తాడు. అప్పుడు మీరు ఎంత మొరపెట్టినా, ఎంత మీరు సాధించాలన్నా, ఎంత జయము మీరు పొందుకోవాలనుకున్నా కూడా ఏమాత్రము మీరు జయించలేరు. నేను అడుగుతున్నాను ఈరోజు, అలాంటి వారు ఇక్కడ ఉన్నారా? అలాంటి వారు మీరై ఉన్నారా? అయితే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఎందుకు దీవింపబడటం లేదో తెలుసా, నువ్వు ఎందుకు ఆశీర్వదింపబడటం లేదో తెలుసా, నువ్వు ఎందుకు నా సన్నిధిలో బ్రతకలేకపోతున్నావో తెలుసా, నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా, నువ్వు ఎందుకు తలగా బ్రతకలేకపోతున్నావో తెలుసా. నీ సనుగుడు వల్ల అంటున్నాడు దేవుడు, నీ సనుగుడే నన్ను నీ యొద్ద నుండి దూరము చేస్తూ వస్తున్నది. ఆ విషయము నువ్వు ఏమాత్రము అర్థము చేసుకోలేకపోతున్నావు అంటున్నాడు దేవుడు నా పక్షముండగా నాకు విరోధి. కానీ ఇక్కడ ఏమైంది, విరోధులు దేవుని కుమారుల మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు పారిపోయారున్నది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మీరు జీవితంలో తెచ్చుకోబాకండి. సనుక్కోకండమ్మా, చిరాకు పడకండమ్మా, మీ బ్రతుకుల్ని మీరు తిట్టుకోకండమ్మా. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ పెళ్ళి బాగాలేదా, మీ కాపురాలు బాగాలేదా, మీ బిడ్డలు బాగాలేరా, దేవుడు అన్నీ బాగు చెయ్యగలుగుతాడు. విరగగొట్టువాడు ఆయననే, స్వస్థపరచువాడు ఆయననే, సమస్తము చేయగలిగింది మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ The New Covenant Church వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం. మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6:00 నుండి 8:00 జరుగును. దైవజనులు రాజా హెబల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000-32-0028, 9346-077-114.